చక్రసిద్ధ్తో నాకుండేటువంటి అనుబంధం మీ అందరికీ తెలుసు. చాలాసార్లు సింధు గారిని ఇంటర్వ్యూ చేయటం, అలాగే చక్రసిద్ధిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ల గురించి చెప్పడం, అండ్ మనకి ఎన్నో ఏళ్ల నాటి నుంచి ఉండేటువంటి ఈ సంప్రదాయం గురించి తెలియచెప్పడం లాంటి కార్యక్రమాల్లో మనం చాలాసార్లు కలుసుకున్నాము. మరి ఇప్పుడు కొత్త సెంటర్ని, చాలా పెద్ద సెంటర్ని చక్రసిద్ధ్ ఈ మోకిలా ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీమతి భువనగిరి సత్య సింధూజ గారు, మా సింధు గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాను. ఇంకా చాలామంది ఆరోగ్యాలు ఆవిడ చేతుల్లో పడి మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చక్రసిద్ధిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు తర్వాత మాట్లాడడానికి నమస్కారం. ఈ చక్రసిద్ధ నాడీ వైద్య కేంద్రం ఇప్పటికే హైదరాబాద్లోను, ఈ ప్రాంతాల్లోనూ చాలా ప్రసిద్ధి చెందింది. అనేక మంది ప్రముఖులు దర్శించి ఈ చాలా అపురూపమైన, అరుదైన ఈ చికిత్సా విధానాల్ని అర్థం చేసుకుని దానివల్ల లబ్ధి పొంది వాళ్ళందరూ ఈరోజు చాలా ఆనందిస్తున్నారు. ఇన్నాళ్ళు నిర్వహించిన చక్రసిద్ధి కార్యాలయం చాలదని ఇప్పుడు ఇక్కడ మోకిల్లాలో ఒక పెద్ద కార్యాలయాన్ని, పెద్ద సంస్థని ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది మరింత దినదిన ప్రవర్తమానమై అనేక మందికి అనేక విధాలుగా శారీరకమైన స్వస్థతని, మానసికమైన శాంతిని, ఆధ్యాత్మికమైన ప్రగతిని అందించి మూడు విధాల సేవ చేస్తుందని ఆశిస్తూ ఇక్కడ రావడానికి నాకు అనుమతిచ్చిన లక్ష్మీ సింధుజ గారికి, డాక్టర్ లక్ష్మీ సింధుజ గారికి నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ శుభోదయం అండి. ఆగస్టు 11 మోకిలాలో చక్రసిద్ధ్ న్యూ హెల్త్ సెంటర్ ఓపెన్ అయిందండి. ఇన్ ఏ వెరీ బిగ్ మ్యాసివ్ స్పేస్లో మహేష్ గారు చాలా, ఆయన స్కెడ్యూల్స్ అన్నీ కూడా పక్కన పెట్టి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే సుమ గారు, నాకు చెప్పాలేంటి, పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారి చేత ప్రారంభించడం జరిగిందండి. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఇలా ప్రముఖులందరితోటి స్టార్ట్ చేయించడం జరిగింది. ప్రెటీ మచ్ థ్యాంక్స్ అందరికీ. ఈ విషయం మనస్ఫూర్తిగా అందరూ దీంట్లో ఆహ్వానితులే అనుకుని కన్వే చేస్తున్నానండి. థ్యాంక్స్ కమింగ్ మహేష్ బాబు గారు, నమ్రత గారు, సుమ గారు, రాజీవ్ కనకాల గారు, వరప్రసాద్ రెడ్డి గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చక్రసిద్ధి తరపున, టీం తరపున, అందరికి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అందరి ఆరోగ్యాలు ఇంత బాగా చూసుకుంటున్న మీకు అందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. అందరూ ప్రేమగా ఉంటే ఆరోగ్యం అంత ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. స్నేహం మించి ఏమీ లేదు కదా. ఎస్, థ్యాంక్ యూ అండి.